అందరికీ నమస్తే అండి. మరి మన నేపాల్ మంత్రి, నేపాల్ మంత్రి అంటే ఎవరికి అర్థం కాకపోవచ్చు, సిద్ధి అప్పలరాజు, పశుశాఖ మంత్రి, పశువుల మంత్రి అంటారు ముద్దుగా. మనోడు మాట్లాడుతూ ఇప్పుడు భాష గురించి ఈయన మాట్లాడుతున్నారు. ఏవయ్యా సిద్ధి అప్పలరాజు, ఎందుకులు పీక్కోవడం నువ్వే మాట్లాడుకు ఇప్పుడు. ఏది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వేయలేరు అని చెప్పేసాను. మీరంటే రాజకీయాల్లోకి నిన్న కాక మొన్న వచ్చి ఎందుకులు పీక్కోవడం, గురికించుకోవడం లాంటి భాష మాట్లాడతారు, కానీ ఆయన రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయన ఏం చేశాడని రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వేం కొత్తగా వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వవసరం లేదు. మీరు నిన్న కాక మొన్న వచ్చారు, మీరు ఏమన్నా పీకింది ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. పైగా నట చంద్రబాబు నాయుడు గారు భాష మాట్లాడే భాష అంట వీధి రౌడీల కన్నా దారుణంగా ఉందంట. ఏమన్నాడయ్యా ఆయన, మీరు దోచుకున్నదంతా కక్కేస్తా అన్నాడు, మీ అంతు తేలుస్తా అన్నాడు, మీరు ఎంతవరకు దోచుకున్నారో అన్నీ కక్కేస్తాను, మిమ్మల్ని జైల్లో పెట్టుతాను అన్నాడే కదా, అంతే కదా అన్నది. మీరు కూడా గతంలో బుక్కులు వేశారు కదా చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్ల అవినీతి చేశాడని చెప్పేసని, మీరేం పీకేరని చెప్పేసని. చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడితేనే వీధి రౌడీల కన్నా దారుణంగా మాట్లాడారని చెప్పేసి మాట్లాడుతున్నావు నువ్వు. మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పీకలేరు, మీరేం పీకగలరు అంటే అది సంస్కారవంతమైన భాష అంటే మీ కుటుంబ సపరివార సమేతంగా ఈ పీక్కోండి, ఎంటికలు పీక్కోండి అని చెప్పని మాట్లాడుకుంటారా? ఇదిగా కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడండి. మాట్లాడితే ఎన్ని పోటు అంటే మీలాగా గొడ్డల పోట్లను, కోడికత్తి పోట్లు వేయించుకొని రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి ఎక్కలేదు కదా. మాట్లాడేటప్పుడు మీరేం చేశారు, వీళ్ళేం చేశారు అనేది చెప్తున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ నేను ఇన్ని చేశాను, ఆయన ఏం చేసాడని చెప్పండి అని చెప్పేసి ఆయన మాట్లాడేది. అది మానేసి మేము ఎంటికలు పీక్కుంటాము, జగన్మోహన్ రెడ్డి గారు ఎంటికలు పీకలే రావడం, జగన్మోహన్ రెడ్డి ఎంటికలు వినపకావచ్చాలా? ఈ సొల్లు మాటలు వద్దు. మీరేం చేసారో చెప్పి చావండి, అంతే తప్పితే ఎంటికల గురించి పీక్కోడలు లాక్కోడలు ఇవన్నీ ఎవరికి ఉపయోగం? నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? లేదు కదా. కొద్దిగా అతి తగ్గించుకొని నువ్వేం చేసావు అది ఏడు. నీకు ఒళ్ళు బలుపు అన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి. ఈ ఎంటికలు పీక్కోడ దాకా చాలా పీక్కోవచ్చు తర్వాత నువ్వు.